హాయ్ నమస్తే అండి, చెప్పండి. నమస్తే, నా పేరు సామల భాస్కర్, పుట్టపాక గ్రామ సర్పంచ్. నేను పద్మశాలి చేనేత కార్మికుడిని. మేము మొదటి నుంచి మా పుట్టపాక గ్రామంలో 50% చేనేత కార్మికులు చేనేత వృత్తిపై ఆధారపడుతూ ఉన్నాము. ఇక్కడ చూడండి ఈ ముగ్గము, ఇది తేలియకు పెట్టింది పేరు. దాదాపు ఒక 60 సంవత్సరాల నుండి ఈ యొక్క డిజైన్ అనేది అధునాతనం పాతాతనం నుండి కంటిన్యూ గా ఇప్పుడు యథావిధిగా నడుస్తూనే ఉంది. దీనికి ఎప్పటికి ఎవర్గ్రీన్ లాగా పేరు దీనికి తేలియ రుమాల్ గా ఉంది. ఇప్పటికీ దీనికి మంచి మార్కెటింగ్ అనేది ఉంది. దీనికి జిఐ గుర్తింపు ప్రభుత్వం కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే మాకు ముఖ్యంగా మేము తయారు చేసిన వస్తువులకు గిట్టుబాటు ధర లేక మార్కెటింగ్ లేక మాకు ఇబ్బంది అవుతుంది. దీనికి ప్రభుత్వం కూడా మాకు సహకరించి మాకు మార్కెటింగ్ సొసైటీ ముఖ్యంగా కల్పించాలి. దీంతో పాటు ఈ వ్యయం ఎక్కువ అవుతుంది. వెంటనే అమ్ముడు పోక మాకు ఈ యొక్క చీరల ఉత్పత్తి స్టాక్ అనేది నిల్వ ఉండేసరికి మేము వడ్డీల భారం అధికమై మాకు కష్టంగా అవుతుంది. కాబట్టి మాకు ప్రభుత్వం కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి, అదే విధంగా యార్న సబ్సిడీ మీద కూడా స్టేట్ గవర్నమెంట్ 40% ఇస్తుంది, సెంట్రల్ 15% ఇస్తుంది. అది సరిపోవట్లేదు. సెంట్రల్ కూడా 40% సబ్సిడీ కూడా అదనంగా మాకు చెలాయిస్తే మాకు చేనేత కార్మికులకు ఎంతో లబ్ధి జరుగుతుంది. దీంతో పాటు ఈ యొక్క నేను మా యొక్క ఏదైతే తయారు చేసిన చేనేత వస్తున్నాయో రైతుల తర్వాత నెక్స్ట్ చేనేత కార్మికులు ఎక్కువ ఆధారపడి ఉన్నాయి. ఈ యొక్క చేనేత వృత్తిని నేను నమ్మకం చేయిస్తున్నాను. కాబట్టి మా యొక్క స్థితిగతులను మా యొక్క ఈ యొక్క విషమ పరిస్థితుల నుండి మన ప్రభుత్వం గట్టెక్కిస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. మంచిదండి, డెఫినెట్లీ ఐ హోప్ గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్. కానీ ఇంకొకటి, మీ ఇప్పుడు మా వ్యూవర్స్ చూసినప్పుడు ఇప్పుడు మీ ప్రోడక్ట్స్ లో వెరైటీస్ ఏంటి, మిమ్మల్ని మీ దగ్గర కొనుక్కోవాలంటే ఎక్కడ కొనుక్కోవాలి, మీకు ఆన్లైన్ ఉందా లేకపోతే మీకు వెబ్సైట్ ఉందా లేకపోతే వాట్సాప్ త్రూగా సేల్స్ చేస్తారా, మీరు ఎట్లా సేల్ చేస్తారు, ఆ తర్వాత వీటిల్లో వెరైటీస్ ఏంటి, ఉట్టి చీరలా, డ్రెస్లా, లేకుంటే బెడ్షీట్స్ అట్లాంటివి కూడా ఉంటాయా, ఇట్లా ప్రోడక్ట్ గురించి కూడా మాకు కొద్దిగా డీటెయిల్స్ చెప్పండి. మా పుట్టపాక గ్రామంలో నిలువు డిజైన్ పెట్టింది పేరు. మా యొక్క ఊరు మా యొక్క గ్రామంలో ఆ యొక్క నిలువు డిజైన్ తప్ప మళ్ళీ వేరే ఊర్లో ఎక్కడ కానీ మ్యానుఫాక్చరింగ్ కాదు. తర్వాత దాంతో పాటు డబ్బులు ఏ జిల్లా అండి ఇది? నిలువు డిజైన్ తోటి ఇది జిల్లా ఏది మీది? యాదాద్రి భువనగిరి జిల్లా. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం పుట్టపాక గ్రామం. ఓకే, అయితే ఈ మా యొక్క గ్రామంలో నిలువు డిజైన్ ఎక్కువ మొత్తం టోటల్లీ ఏ ఏరియాకి వెళ్ళినా గానీ మా పుట్టపాక నుంచి తయారైందే ఉంటుంది తప్ప వేరేది ఏం లేదు. కాకపోతే మార్కెట్ వేరే ప్లేస్లలో వేరు పెట్టుకుని వారు అమ్ముకోవచ్చు. కాకపోతే మ్యానుఫాక్చరింగ్ మాత్రం నిలువు డిజైన్ పుట్టపాకలో. కాకపోతే ఏంటంటే రకరకాల సెట్టింగ్ తేలియ తర్వాత సారీస్ డ్రెస్ మెటీరియల్స్ అన్ని రకాల ప్రొడక్ట్స్ లభ్యమవుతున్నాయి. కాకపోతే మాకు ఈ మార్కెటింగ్ అనేది కొంచెం లేక కొన్ని తయారు చేసిన వస్తువులు నిల్వ ఉండి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా కాంటాక్ట్ చేయొచ్చు అండి? మమ్మల్ని పుట్టపాకకు వచ్చి మాకు సందర్శించవచ్చు. వీలైతే మాకు ఆన్లైన్ ద్వారా మీకు వాట్సాప్ లో ఏ రకాలు పంపాలన్నో చెప్తే వాట్సాప్ లో కూడా మీరు పంపిస్తే ఆ యొక్క ఐటమ్స్ ని మేము. మీ కాంటాక్ట్ నెంబర్ ఎక్కడ ఉందండి? ఆ ఉన్నదండి. సో మీది భాస్కర్ హ్యాండ్లూమ్స్ అంతేనా? సో మీ కాంటాక్ట్ నెంబర్ 9441912346. మీ కాంటాక్ట్ చేసినా కూడా మీకు డీటెయిల్స్ మీరు పంపించగలుగుతారు వాట్సాప్ లో కానీ. కొన్ని డిజైన్స్ చూపిస్తారమ్మా సరే? తేలియ అంటే ఏంటండి? తేలియ అంటే నీళ్ళు, తేలియ కలర్ ప్లస్ బ్లాక్ తో మిళితమై. తేలియ అనేది రంగు పేరా? రంగుతో నుండే వచ్చిన డిజైన్. రంగుతో డిజైన్ పేరు రంగుతో నుండే వచ్చింది ఫస్ట్. ఓకే, అయితే దాంతో పాటు బ్లాక్ తేలియ కలిపి ఒక డిజైన్ అనేది తయారు చేస్తున్నాము. దీనికి తేలియ వాళ్ళగా ఇది అని మీరు అట్లా తేలియ అని పిలుస్తారు దాన్ని? ఓకే, సారీ. ఓకే, తేలియ సారీ చీర ఇవన్నీ ఇక్కడ మొత్తం ఈ మహిళా వాళ్ళు చేసే అన్ని కూడా. ఓకే, ఇవి ఇవన్నీ సారీస్ అన్న అండి? నేను చూస్తున్నాను సారీస్ ఉన్నాయి, దుప్పట్టాలు కూడా ఉన్నాయి. సీకో అంటారు దీన్ని, సీకో అంటారు అంటే నిలువు సిల్క్ పేక 2x120 కాటన్ ఉంటుంది.
తర్వాత ఇది హార్డ్ సిల్క్ అంటారు. ఓకే, దుబాన్ ఏమంటారు? సిల్క్, ప్యూర్ సిల్క్ దుబాన్. ప్యూర్ సిల్క్ ఇది? ప్యూర్ సిల్క్. అచ్చా, ఓకే. సో మీ రేంజ్ ఏంటంటే ఎక్కడి నుంచి, మీ ప్రైస్ ఏ రేట్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది? ఇక్కడ అంటే ప్రైస్ అంటే ధర ఇప్పుడు మేము వీటి ధరలు ఎక్కడి నుంచి దాన్ని పర్చేజ్ చేస్తాం. ఓకే, వచ్చిన దాన్ని తర్వాత మేము రా మెటీరియల్ తీసుకొచ్చి ఈ మొగ్గ మీద టైయింగ్ చేసి మొగ్గ మీద కట్టించి తీలు తయారు చేసేంత వరకు మొత్తం మా పుట్టపక్కలనే తయారవుతుంది. తర్వాత ఈ యొక్క డిజైన్ బట్టి మా కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు మా బొట్టి వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాలంటే, ఒక చీర కొనుక్కోవాలి అంటే చీర ధరలు ఎక్కడి నుంచి ప్రారంభం? 7000 నుండి. 7000 బేసిక్ 2 lakhs వరకు. 2 lakhs దాకా ఉంది. All right. Thank you very much. Thank you.